ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గ్రాండ్ విక్టరీని సాధించింది. ఇక వాళ్ళ విక్టరీ ఎలా ఉంది అంటే, ఎగ్జిట్ పోల్స్ సైతం 120 లేదా 130 స్థానాలు అంటే ఏకంగా 150 పైకు స్థానాలన్నీ కూడా తను వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన ఆ పార్టీ అధినేత జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి పేదలకు అండగా నవరత్నాల హామీలను కలిపి మేనిఫెస్టోని రూపొందించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. అయితే పార్టీ పేరునే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా పెట్టిన జగన్ ముఖ్యమంత్రి కాగానే యువకులు, రైతులు, శ్రామికులు, సంక్షేమానికి, వీళ్ళందరి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక విషయంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గాలికి సైకిల్ టైర్ పంచరైందనే చెప్పుకోవచ్చు. నిజానికి ఈసారి ఎలక్షన్ల విషయంలో, ఎన్నిక పోలింగ్ విషయంలో సరే చంద్రబాబు నాయుడు ఓడిపోతారు కానీ ఏదో కొద్దిగా మార్పు తేడా వస్తుంది అనుకున్నారు, కానీ ఏకంగా 150 స్థానాలకు పైగా వైఎస్ఆర్సీపీ గెలవటం, ఇక ఎంపీ స్థానాల్లో అయితే 25 స్థానాలకి 25 వైఎస్ఆర్సీపీకి రావటం, ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కకపోవటం నిజంగా తల కొట్టేసిన అవమానంగా ఉంది టీడీపీకి. ఇక మూడో పార్టీగా ఈ సంవత్సరమే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ గురించి ప్రజలు మర్చిపోయారు. ఇక ఒకే ఒక్క సీటు వచ్చి ఏదో పార్టీ ఉంది అని చెప్పుకోవటానికి మాత్రమే ఇది కలిసి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక వైఎస్ జగన్ మాత్రం తన నవరత్నాల హామీలను అద్భుతంగా ప్రణాళిక చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు 0 వడ్డీలు, అలాగే వైద్యం ఖర్చులు, వృద్ధాప్య పింఛన్లు, బాధితులకు, ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భర్తీ చేయటము, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, కాపు కార్పొరేషన్ వాళ్ళకి, ఇలాగా రకరకాల మందికి రకరకాలుగా ఆయన ఎన్నో రకాల పథకాలను, సంక్షేమాలను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకి, కొద్దిగా దిగువ స్థాయిని ఉన్న జనాలకి, ఆడవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి, ఉద్యోగం లేని వాళ్ళకి ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన నవరత్నాలలో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల్లో నిమగ్నమయ్యి అందరి అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఇక నవరత్నాల ఫైన్ మీదే ఆయన మొదటి సంతకం ఉంటుంది అని ఆయన చెప్పకనే చెప్పారు.